ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఏది చెడ్డదంట? అక్కడ చెడ్డది అని చెప్పాడు. దేని గురించి? డంబముల యందు అతిశయపడువారు. మనము వాడుక భాషలో డంబములు అన్న పదం ఎక్కువగా మనం వినియోగించం. ఏంటి డంబములు అంటే? మీరు ప్రగల్భాలు అనే మాట విని ఉంటారు. నువ్వు ప్రగల్భాలు పలకమాకు అంటారు. విన్నారు ఎప్పుడైనా? ప్రగల్భాలు పలకటం అన్నా డంబములు పలకటం అన్నా ఒకటే. ప్రగల్భాలు పలికేది దేన్ని బట్టి? ప్రగల్భాలు పలుకుతారు. లోకంలో చాలామంది గొప్పలు చెప్పుకోవటం, ప్రగల్భాలు పలకటం అనేది దేని నిమిత్తం జరుగుతూ ఉంటుంది? ఈ అనుభవాలు మనకు కూడా ఉండే ఉంటాయి. మనకు ఏదైనా దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనకి ఏదైనా దయచేసినప్పుడు భౌతిక సంబంధమైనవి, అలాగే దేవుడు మనకి ధనాన్ని ఇచ్చినప్పుడు ఏం చేస్తాము? గర్వించి వాటిపై నేను ఆధారపడుతున్నాను అని దానికి సూచనగా ఎలా మాట్లాడతాం మనం? గర్వంగా మాట్లాడతాం, డంబంగా మాట్లాడతాం, ప్రగల్భాలు పలుకుతాం. దేన్ని బట్టి? ధనాన్ని బట్టి. వాటిని బట్టి ఎప్పుడైతే మనం ప్రగల్భాలు పలుకుతామో, వాటిని బట్టి మనం అతిశయపడతామో, మనం ఏమని తెలియజేసుకుంటున్నాం? నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను అని తెలియజేసుకుంటాం ఇతరులకి. నేను ధనంపై ఆధారపడుతున్నాను అని. అందుకే కొంతమందికి దేవుడు ధనాన్ని ఇచ్చినప్పుడు వారి యొక్క మాటల్లో డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. అప్పటి వరకు దేవునిపై ఆధారపడినటువంటి వ్యక్తులు దేనిపై ఆధారపడటం నేర్చుకుంటారు? ధనంపై ఆధారపడటం అనేది మొదలు పెడతారు. ఎప్పుడూ వినని కొత్త మాటలు వారిలో మనం వింటాం. ఎటువంటి మాటలు వింటాం? నేనేంటో, నా స్టేటస్ ఏంటో తెలుసా అంటారు కోపం వచ్చినప్పుడు. ఏంటి స్టేటస్? దేన్ని బట్టి వచ్చింది ఆ మాట? నేనెవరో తెలుసా అంటే దేన్ని బట్టి? తనకున్న స్థితిని బట్టి, స్థితిని బట్టి. అంటే వీరు దాన్ని బట్టి ఏమవుతున్నారు? అతిశయపడుతున్నారు. నేనేంటో, నా స్టేటస్ ఏంటో నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు అంటారు. అలాగే నా పలుకుబడి ఎంతో తెలుసా నీకు? నాకెంత పలుకుబడి ఉందో తెలుసా? అంటే వీరు దేనిపై ఆధారపడుతున్నారు? మనుషులపై ఆధారపడుతున్నారు. ఆధారపడుతూ గర్వంగా మాట్లాడుతూ లోపల ఏమవుతారు? వాటిని బట్టి సంతోషపడుతూ ఉంటారు. అవి కలిగిన వాటిని బట్టి సంతోషపడుతూ ఉంటారు. ఆ సంతోషం ఏ స్థాయిలో ఉంటుందంటే, దేవుణ్ణి బట్టి సంతోషపడాల్సిన చోట వీరు ధనాన్ని బట్టి, వస్తువులను బట్టి వీరు ఎలా మాట్లాడతారు? గర్వంగా మాట్లాడతారు. గర్వంగా మాట్లాడే వారి మాటలు ఎదుటి వారిని కించపరిచే విధంగా ఉంటాయా ఉండవా? ఎదుటి వారిని బాధపరిచే విధంగా ఉంటాయి. మనము ఎదుటి వారి ఎదుట ఎలాగుండాలి? వారి ఎడల మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని వాక్యం చెప్తుంది మనకి. కానీ మన యొక్క ప్రవర్తనలో మార్పు ఏది తీసుకొచ్చేసింది? డబ్బులు, ధనం. ధనంపై ఎప్పుడైతే మనం ఆధారపడతామో, మన యొక్క ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది. మన మాట తీరు మారిపోతుంది, మాట తీరు మారిపోతుంది. మనుషులను లెక్కలేనితనంగా మాట్లాడతాం, తృణీకార భావంతో మాట్లాడతాం. కాబట్టి మన యొక్క స్వభావాన్ని మార్చేసేటువంటి ధనము సమస్త కీడులకు మూలమై ఉన్నదా లేదా? ఉన్నది. ధనము చెడ్డది కాదు, ధనములో ఎటువంటి లోపము లేదు. కానీ ధనంపై ఆధారపడే మనుషుల్లోనే ఏమొస్తుంది? మార్పు అనేది వస్తుంది.